రోమా పత్రిక 6:3 నుండి క్రీస్తు యేసులోకి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోకి బాప్తిసం పొందితమని ఎరుగరా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెను అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనునట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో సంయుక్తమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందు ఆయనతో సంయుక్తులమై ఉందము. బాప్తిస్మము అనే ఈ పదం మీ అందరికీ తెలుసు, చదువుకున్నారు బాగా. బ్యాప్టిజో గ్రీకు పదం, అది గ్రీకు భాషలో నుండి వచ్చింది. చాలామంది పిల్లలు పరీక్షల్లో తప్పు రాస్తున్నారు. ఈ వాక్యం పూర్తిగా రాయాలి. బాప్టిజో ఆదిమ గ్రీకు భాషలో బాప్టిజో అనే పదము నుండి బాప్తిస్మము వచ్చినది. ఎందుకంటే క్రొత్త నిబంధన గ్రీకు భాషలో కదా రాయబడింది. కనుక బాప్టిజో బాప్తిస్మము అని తెలుగులో అన్నారు, శబ్దం మారకుండా. ఎందుకంటే శబ్దాలు మారితే ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో, అందుకని దాని శబ్దాన్ని మార్చలేదు. ఇంగ్లీషులు కూడా బ్యాప్టిజం అని అన్నారు, కానీ మార్చలేదు దాన్ని. తెలుగు భాషలో బాప్తిస్మం అన్నా, ఇంగ్లీషు భాషలో బాప్టిజం అన్నా, గ్రీకు భాషలో బ్యాప్టిజో అనే పదం వాడతారు గ్రీకు బైబిల్లో. బాప్తిస్మము అనగానే ఆ పదంలోనే ఎక్స్ప్లనేషన్ ఇచ్చాడు 6:3 నుండి. ఏంటో ఎక్స్ప్లనేషన్ అంటే, బ్యాప్టిజం అంటే సమాధి చేయుట. ఎవరిని సమాధి చేస్తారు? చనిపోయిన వాళ్ళని సమాధి చేస్తారు. చనిపోయిన వాళ్ళని సమాధి చేస్తారు. కనుక సమాధి చేయబడాలి అంటే మరణించాలి. బ్యాప్టిజంకి జరిగే తొలిక్రియ మరణము. మరణము తర్వాత సమాధి. మరణం తర్వాత సమాధి చేస్తాం. సమాధి తర్వాత పునరుద్ధానము, తిరిగి లేపబడుట. బాప్తిస్మానికి అర్థం భాషార్థం చెప్పడం లేదు. భాషార్థం చెప్పేశాను మీకు ఇందాకే. గ్రీకు పదమని, తెలుగులో బాప్తిస్మని, ఇంగ్లీష్లో బ్యాప్టిజం అని, అది భాషలోని అర్థం. అసలు బాప్తిస్మము అంటే అర్థం ఏంటి అంటే, మరణము, సమాధి, పునరుద్ధానము, తిరిగి లేవటం. ఇవి రాసుకోవాలి పిల్లలు. చాలామంది పిల్లలు యూనివర్సిటీలో పిల్లలు బిట్ క్వశ్చన్స్లో
తప్పులు రాసేస్తున్నారు. మరి వాళ్ళకి ప్రిన్సిపాల్స్ సరిగా చెప్పటం లేదో తెలీదు, లేదంటే వీళ్ళు సరిగ్గా నేర్చుకోవటం లేదో తెలీదు. బిట్ క్వశ్చన్స్లో మార్కులు పోతున్నాయి మీకు. దానికి ఎందుకు అంత ప్రిఫరెన్స్ ఇచ్చామంటే, ఎందుకు అంత ప్రిఫరెన్స్ ఇచ్చాము, బాప్తిస్మము అంటే మరలా మరణము సమాధి పునరుద్ధానము మూడు. అందుకే మనం ఏం చేస్తాం, నీళ్ళ దగ్గర తీసుకెళ్ళి నీళ్ళలో నిలబెడతాం. మరి మరణించాలి కదా, అంటే ఈ లోక విషయంలో అంతవరకు ఆయన చేసిన ఆమె చేసిన పాపాలు విషయంలో చనిపోవాలి. మరి క్రీస్తు వాళ్ళ కొరకు చనిపోయాడు కదా, క్రీస్తు చనిపోయాడు కదా, కనుక వీళ్ళు చనిపోవాలి. చనిపోవడానికి ఏం చేస్తున్నాం, సమాధి కార్యక్రమంలో తీసుకెళ్ళిపోతున్నాం, నీళ్ళల్లో ముంచుతున్నాం. జల సమాధి అయిందని అర్థం. జల సమాధి, సమాధి అయిన ఆయన యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు కదా, ఆయన మళ్ళా లేచారు. అందుకే మళ్ళా నీళ్ళలో నుంచి అతన్ని లేపుతున్నాం. బాప్తిసంలో ఏం జరుగుతున్నాయంటే, మరణము సమాధి పునరుద్ధానము బాప్తిస్మమానికి పరిపూర్ణమైన డెఫినిషన్ అంటారు దాన్ని. పరిపూర్ణమైన అర్థం, ప్రతి పదానికి అర్థం ఉంటుంది. ప్రతి మాటకి అర్థం ఉంటుంది. అర్థాన్ని మనం గ్రహించాలి. బాప్తిస్మము అనే పదానికి అర్థం మరణము సమాధి పునరుద్ధానము. దీని గురించి ముందు అధ్యాయంలో అదే ఈ 6వ అధ్యాయంలో 3వ వచనం నుంచి మళ్ళా మనం ముందు నుంచి చదువుకొస్తే, క్రీస్తు యేసులోకి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోకి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా, మీకు అర్థమైపోయింది. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తును మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో, ఆ రాయిని తొలగించి యేసు బయటకు వచ్చేసాడు. అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో జల సమాధి పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. అంతవరకు రైటు. అలాగైతే 5వ వచనంలో ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయన చనిపోయినప్పుడు దానితో సమానంగా మనము ఉండాలంటే ఆయనతో కూడా సంయుక్తులమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో సంయుక్తులమైందుము. యేసు మరణించి సమాధిలో ఉంచబడిన తరువాత తండ్రి మహిమ వలన ఎలాగో లేపబడిపోయాడు, అలాగే మీరును బాప్తిస్మం పొందుట వలన నీళ్లలో సమాధి అయిన తర్వాత వెంటనే మిమ్మల్ని పైకెత్తుతున్నారు. మరణ సమాధి పునరుద్ధానము, విశ్వాసం అనేది ఒకటి ఉంది మనకి. చాలామందికి ఇవి తెలియదండి.
విశ్వాసానికి డెఫినేషన్ ఏంటి? ఎవరో రాసింది, ఎవరో చెప్పింది చెప్పకూడదు. మన పిల్లలకి కష్టపడి రాసిన పాఠాలని చెప్పటం లేదండి. చాలామంది ప్రిన్సిపల్స్ మరి వాళ్ళకి రాక చెప్పటం లేదు. వాళ్ళు సరిగా చదవక పాస్ అవ్వకపోవటం వలన, ఆ సబ్జెక్ట్స్లో వాళ్ళకి మంచి మార్కులు రాకపోవటం వల్ల చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు. కొంతమంది ఏదో పాస్ మార్కులతో పాస్ అవుతున్నారు, కానీ వాళ్ళకి సబ్జెక్టు వాళ్ళ బుర్రకు ఎక్కటం లేదు. అందుకే నెక్స్ట్ సెమినార్ నుంచి పద్ధతి మార్చేస్తున్నాను మొత్తం. గత కాలంలో మనం ఎలాగైతే ప్రతిరోజు లెక్చరర్స్ చేత, డిప్యూటీ డైరెక్టర్స్ చేత సెమినార్ క్లాసుల్లో పీరియడ్స్ పెట్టి పాఠాలను, మీరు పరీక్ష రాయబోయే పాఠాలను తిరిగి చెప్పించటానికి సిద్ధపడుతున్నాం. మొన్న ఏం చేసామంటే, కొన్ని తప్పుడు అడ్వైజులు తీసుకోవటం వల్ల నేను డే టైం అంతా ప్రసంగాలు ఇచ్చేసాను డిప్యూటీ డైరెక్టర్లకి. ఆ ప్రసంగాలు ఇచ్చేయటం వలన వాళ్ళ ప్రసంగాల్లో వాళ్ళ ప్రసంగాలు చెప్పుకోపోయారు తప్ప పాఠాలలోని భావాలతో కూడిన పాఠాలు చెప్పలేకపోయారు. దానివల్ల చాలామంది డ్యామేజ్ అయ్యారు. కనుక ఈ తప్పును తెలుసుకున్న మేము నెక్స్ట్ ఇయర్ జనవరిలో జరిగే సెమినారు 39వ జాతీయ, అంతర్జాతీయ, నేషనల్ ఇంటర్నేషనల్ సెమినార్లో మరలా మీ లెక్చరర్స్ అందరికీ పాఠాలు ఇచ్చేస్తాం, ప్రిన్సిపాల్స్ అందరికీ పాఠాలు ఇస్తాం. ఈ పాఠాలే మీరు చెప్పాలి, ఇక్కడ ప్రసంగాలు చేయకూడదు అని ఇంట్రడ్యూస్ మళ్ళా పెడుతున్నాను. అవి పాఠాలు చెప్పకపోవటం వల్ల, అలాగే వీళ్ళ క్లాసులు పెడుతున్నారు ఇప్పుడు వెళ్ళి ప్రిన్సిపాల్స్కి జీతాలు పంపుతున్నాను, వాళ్ళు అక్కడ క్లాసులు పెడుతున్నారు, వాళ్ళు కూడా సరిగా పిల్లలకు పాఠాలు కొందరు చెప్పలేకపోతున్నారు. అందుకే పిల్లలకు డెఫినేషన్స్ సరిగ్గా రాయటం రావటం లేదు వాళ్ళకి. క్రైస్తవ్యం మీద ఈ దేశం కక్ష సాధిస్తుంది. క్రైస్తవ్యం మీద ప్రతిపక్ష పార్టీలు మన రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు నిప్పులు చెరుగుతున్నాయి. ఒక చంద్రబాబు కానివ్వండి, తర్వాత చిరంజీవి తమ్ముడెవరు, పవన్ కళ్యాణ్ కానివ్వండి, వీళ్ళు నిప్పులు చెరుగుతున్నారు క్రిస్టియానిటీ మీద. ఏదో మనం మత మార్పిడులు చేస్తున్నామని. ఒకటి గమనించాలి పొలిటీషియన్స్, అపోజిషన్ పార్టీ వాడిని పడగొట్టడానికి మత సంబంధమైన వివాదాలు తీసుకొని రాకండి, అది మీ బుద్ధిహీనతకు కారణం. బీయింగ్ ఏ సీనియర్ సిటిజన్, ఐఎమ్ ఏ స్కాలర్ ఆఫ్ ది బైబుల్, ఐఎమ్ ఏ ఇంటర్నేషనల్ స్కాలర్. ఒక బైబుల్ పండితుడుగా, ప్రపంచ పండితుడుగా మళ్ళా చెప్తున్నాను మీకు, ప్రపంచ పండితులలో ఒకడిని కాదు నేను, గమనించాలి. ప్రపంచములోనే ఏకైక బైబుల్ పండితునిగా నేను మీకు ఒక అడ్వైస్ చేయబోతున్నాను. ప్రతిపక్ష పార్టీలు వాళ్ళకి, ఈరోజు భారతీయ జనతా పార్టీ కానివ్వండి, ఆర్ఎస్ఎస్లు కానివ్వండి, మతతత్వ పార్టీలు కానివ్వండి, ప్రజల ఓట్ల కోసం మత సంబంధమైన వివాదాలు రెచ్చగొడుతున్నారు. ఇక్కడ జగన్ క్రిస్టియన్ అవటం వలన నేను జగన్ సపోర్ట్ చేసి మాట్లాడటం లేదు. ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు జగన్ పార్టీ.
నేను జగన్ పార్టీకి చెందినవాడిని కాదు, కాంగ్రెస్ పార్టీకి చెందినవాడిని కాదు, ఈ దేశంలో ఉన్న ఏ పార్టీకి చెందినవాడిని కాదు. ఐఎమ్ ఓన్లీ ఏ ఇండియన్ క్రిస్టియన్. ఒక బైబులు ప్రపంచ పండితుడుగా భారతీయ జనతా పార్టీ కానివ్వండి, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి కానివ్వండి, మతతత్వ పార్టీలకు కానివ్వండి, ఈవెన్ మన రాష్ట్రాన్ని వెళ్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీల్లో ఉన్నటువంటి చంద్రబాబు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, అంటే నేను వాళ్ళ పేర్లు ఎత్తటానికి కూడా నాకు వాళ్ళు సరిపోరు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, వాళ్ళ పేరు కూడా నేను ఎత్తాలంటే వాళ్ళు సరిపోరు నాకు. వీళ్ళు అధికార పార్టీల్ని కూల్చటానికి ఒక హిందూజం, హిందూ మతాన్ని జాతీయ స్థాయిలో బయటపెట్టి బీజేపీ వాళ్ళు రచ్చ రచ్చ చేస్తున్నారు భారతదేశంలో. అలాగే మన రాష్ట్రంలో జగన్ క్రైస్తవుడైనందుకు తిరుపతి వెళ్ళాడు, మీరెవ్వరూ నోరెత్తలేదు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎవ్వరూ నోరెత్తలేదు. హిందూ దేవాలయాల దర్శనాలకు జగన్ వెళ్ళాడు, మీ అందరికీ తెలుసు. అప్పుడు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎవరు కూడా నువ్వెందుకు మా దేవాలయాలకు వచ్చావు అని అడగలేని వీళ్ళు క్రైస్తవుడైనందుకు ఆయన్ని మీ క్రైస్తవులు మత మార్పిడులు చేస్తున్నారనే బ్లేమింగ్ చేస్తున్నారు వీళ్ళు. అంటే ఇది కేవలం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మన ప్రియులైన హైందవ సోదర సోదరీమణులను రెచ్చగొట్టి వాళ్ళ ఓట్లు కాజేయడానికి వీళ్ళు ట్రాప్ చేస్తున్నారు వీళ్ళు ప్రసంగాల్లో. ఇవాళ విన్నాను, నా గ్రూపులో అందరికీ పెట్టాను, ఏమండి అవసరానికి ఒకటి వాడుకోకండి, అది పద్ధతి కాదు కదా, అవసరాన్ని బట్టి వాడకండి. ఇదే చంద్రబాబు మరి క్రిస్మస్ రోజున బైబిల్ ఒక గొప్ప గ్రంథము, అవన్నీ ఉన్నాయి నా దగ్గర వీడియో, అది చాలా గొప్ప పుస్తకము, ఏదో తనకు తెలిసిన మిడిమిడి జ్ఞానం. అలాగని బైబిల్ గురించి అతనికి ఏం తెలుసు నేను అన్నాను, బైబిల్ గురించి ప్రపంచంలో 800 కోట్ల మందికి తెలియనిది పిడి సుందరరావు ఎప్పుడు చెప్పేది. అలాగని క్రైస్తవులందరికీ తెలుసు నేను అంటాం లేదు, యేసుక్రీస్తు గొప్పోడు, మహానాయకుడు, చెకపుడుచురాయుడు, బైబిల్ గొప్పది అని చర్చిలోకి వెళ్ళి చెప్పడాలు. మరి నువ్వు వెళ్ళి చెప్పలేదు చర్చిల్లోకి వెళ్ళి బైబిల్ గురించి యేసుక్రీస్తు గురించిని? అప్పుడు జగన్ నిన్న ఏమైనా అన్నాడా? ఇక పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన ఈజ్ ఎ స్మాల్ కిడ్ బిఫోర్ మీ, నా ముందు చాలా చిన్న పిల్లాడు. నా భార్య క్రైస్తవురాలు, అని అనుకుని చెప్పుకొని ఎన్నిసార్లు క్రైస్తవులు పొగుడుతో మాట్లాడిన మాటలు మనం వినలేదు. అంటే అవకాశాన్ని బట్టి మాట్లాడే ఈ ఆ నాలుక, అసలు అది నాలుక కాదండి, మనిషి అవునంటే అవును, కాదంటే కాదు. ఈజ్ ఎ మ్యాన్, అతడే మనిషి అవుతాడు. ఎప్పుడు ఒకే త్రాటి మీద నిలబడాలి, అవసరానికి ఒక పదాన్ని ప్రయోగించకూడదు. ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, విశ్వాసం అనే దానికి డెఫినేషన్ ఎవరికి తెలుసు అంటే ఎవరికీ తెలీదు, బైబిల్కి తప్ప. బైబిలే చెప్పింది డెఫినేషన్. హెబ్రి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం, హెబ్రి పత్రిక బైబిల్ ఆన్సర్ టు ది
బైబిల్ బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్ బైబిల్కు బైబిలే సమాధానం చెప్పాలి తప్ప బైబిల్కు ప్రపంచంలో సైంటిస్ట్ చెప్పకూడదు పండితుడు చెప్పకూడదు పిడి సుందర్రావు చెప్పకూడదు బైబిలే చెప్పాలి ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందో డెఫినేషన్ వినండి విశ్వాసం అనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుట అదృశ్యమైనవి దేవుడు ఆకాశములు అదృశ్యమైనవి మానవ నేత్రాలకు కనబడనివి అన్నీ ఉన్నవని ఆయన అనుటకు రుజువు అది విశ్వాసానికి డెఫినేషను ఆ విశ్వాసం అంటే నమ్మకం అంటే నమ్మకం అంటే నమ్ముకోవటం అంటే నమ్ముకోవటం అంటే అదేనంటే నమ్మకం నీ బోడి జవాబు తగలట్ట నోటికొచ్చినట్టు వాగడం కాదు విశ్వాసానికి అర్థం అది ప్రపంచంలో 800-400 కోట్ల మంది దగ్గర అవునవునవును యాస్ అంటారు కానీ పిడి సుందర్రావు షటాప్ అంటాడు దట్ ఈస్ పిడి సుందర్రావు బాప్తిస్మము అనేది మరణము సమాధి పునరుద్ధానము దీనికి మరొక దానికి ఇదే డెఫినేషన్ వెలుగుతాడు బైబిల్లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం మరొక దానికి డెఫినేషను ఇదేనట చూడండి ఎన్ని క్వశ్చన్స్కి డెఫినేషన్స్ చెప్తున్నాడో నాకు ఇవ్వబడిన ఉపదేశమును 15:3 మొదటి కొరింథీ పత్రిక వ్రాయబడినది దేవుడు వ్రాయించినది పిడి సుందర్రావు చెప్పేది కాదు ఇది నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని అదేమనగా ఆ ఉపదేశం ఏంటంటే లేఖనముల ప్రకారము ప్రవక్తలు రాసిన లేఖనాలు యేసు పుట్టక ముందే రాసిన లేఖనాలు ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము క్రీస్తు మానవాళి పాపముల నిమిత్తము మృతి పొందాడు సమాధి చేయబడ్డాడు లేఖనముల ప్రకారము ప్రవక్తల లేఖనాల ప్రకారము మూడవ దినమున లేపబడ్డాడు ఉపదేశానికి డెఫినేషను ఈ ఉపదేశానికి కింద ఏమంటున్నాడు మొదటి వచనంలో మరియు సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్త ఉపదేశము ఈ ఉపదేశము సువార్త సువార్త అన్న ఉపదేశమన్న మరణ సమాధి పునరుద్ధానము బాప్తిస్మమన్న మరణ సమాధి పునరుద్ధానము ప్రజలను ఒప్పించలేక ప్రజలకు మంచి చెయ్యలేక ప్రజలను దోచుకుంటూ గూండాలు రాజ్యం ఏలుతూ రౌడీలు పాలన చేస్తూ న్యాయస్థానాలను తప్పుదారి పట్టిస్తూ అమాయక ప్రజలను కొల్లగొడుతున్న ఈ రాజకీయ నాయకులు వాళ్ళ మాటలు ఎప్పుడు కూడా డ్యామేజింగ్ వర్డ్స్ ఎదుటి వారిని తప్పులు పట్టడానికే చూస్తారు కేవలము అమాయక ప్రజల ఓట్ల కోసం నా మాటలు వింటున్న లక్షలాది మంది పిల్లలకు చెప్తున్నాను దయచేసి నిష్పక్షపాతంగా క్యారెక్టర్ ఉన్న వ్యక్తి నా చిన్నతనంలో స్వతంత్ర సమరయోధుల గురించి నేర్చుకున్నాను ఒక భగత్ సింగ్ గురించి నేర్చుకున్నాను ప్రాణం పెట్టాడని
ఒక సుభాష్ చంద్రబోస్ గురించి నేర్చుకున్నాను ప్రాణం పెట్టాడని, ఒక మహాత్మా గాంధీ గురించి నేర్చుకున్నాను ప్రాణం పెట్టాడని, ఎందరో స్వాతంత్ర యోధులు కుటీరాలలో గుడిసెలలో డాబాలలో పెంకుటిళ్లలో ఉంటూ భారతదేశాన్ని పరిపాలించిన మహోన్నతమైన వాళ్ళు, వాళ్ళు నిస్వార్థపరులు. అలాంటి గొప్ప గొప్ప వాళ్ళు పుట్టిన వాళ్ళ నుండి పుట్టిందే కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ప్రారంభ కాలంలో. చివరికి వాళ్ళు కూడా కాసులకు అమ్ముడిపోయి ప్రజలను కొల్లగొట్టడం నేర్చుకొని స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా భారత ప్రజలు బానిస బ్రతుకులలోనే ఉండి మగ్గిపోతున్నారు. నిజమండి, పిడి సుందర్రావు నిజం మాట్లాడతాడు. ఐఎమ్ ఏ సీనియర్ సిటిజన్, ఈ దేశ చరిత్ర నాకు తెలుసు కనుక. స్వాతంత్రం వచ్చిన రెండేళ్లకు నేను పుట్టాను కనుక, స్వాతంత్ర్యం వచ్చిన రెండేళ్లకే పుట్టాను నేను. ఇంకా ముందు పుట్టుంటే ఇంకా ఎన్ని చెప్పేవాళ్ళం వీళ్ళ చరిత్రలో. కనుక ఆనాటి రాజకీయ నాయకుల్ని, స్వాతంత్ర సమరయోధుల్ని ఒక అబ్రహాం లింకన్తో పోలుస్తారు, ఒక మహాత్మా గాంధీతో పోలుస్తారు, వీళ్ళందరికంటే శకపురుషుడు క్రీస్తు యేసుతో పోలుస్తారు. నా యవ్వన కాలంలో సువార్త ప్రారంభిస్తున్న కాలంలో నేను తెలుగుదేశం పార్టీని ప్రారంభించి శ్రీ రామారావు గారు పవిత్రమైన ఆశయాలతో, నిజమండి, ఆయన సినిమాలలో ప్రతి హీరో మంచి పాత్రే పోషిస్తాడు, క్యారెక్టర్ చెడ్డది కావచ్చు, పాత్ర మాత్రం పవిత్రమైన పాత్ర. కానీ ఆయన పవిత్రమైన పాత్రలు పోషించటంలో ఒక రాజుగా కానీ ఒక దేవుడుగా కానీ ప్రజల సంక్షేమం గురించి ఆలోచించేవాడు. ఇక ఆయన ఎన్నికలంటారా, ప్రజల మధ్యకు వెళ్ళటం ప్రప్రథమంగా చరిత్రలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చాడు ఆంధ్ర ప్రజల మధ్య. బడుగు బలహీన వర్గాల మధ్య భోజనాలు, బడుగు బలహీన వర్గాల విలేజెస్లో స్నానాలు, బహిరంగ స్నానాలు చేసి ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుల రక్త తిలకం దిద్దుకున్నాడు, కోసి రక్త తిలకం దిద్దారు ఆయనకి. మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం, మూడో సంవత్సరం, నాలుగో సంవత్సరంకి వచ్చేసింది తెలుగుదేశ ప్రభుత్వం. ఇక ఐదో సంవత్సరం వచ్చేసరికి నాకు మండింది, ఎందుకంటే ఎవరు తొందరగా బయటపడరు. ఏమండి, బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకొని లక్షల కోట్లు తీసుకొని రుణమాఫీ చేయించుకున్న బడా దొంగలు ఉన్న మన దేశం, అవునా? మరి బ్యాంకుకి వెళ్ళేటప్పుడు, రేపురా ఎల్లుండిరా, పలాన్ డాక్యుమెంట్ బాగులేదు, దానికి లింక్ డాక్యుమెంట్ లేదు, ఈ సంతకం ఎందుకో మాకు డౌటు, ఇది హెడ్ ఆఫీస్కి పంపిస్తాం, వాళ్ళు ఏమైనా కొర్రెక్కిపోతే అప్పుడు చూద్దాం. ఏంటి మనకు లోన్ ఇవ్వడానికి? నల్లుడు చనిపోయాడండి, కేంద్ర సంవత్సరం నవంబర్ 29 నల్లుడు చనిపోయాడు. నా కూతురు బంగారాన్ని బ్యాంకులో తాకట పెట్టాడు,
కారు కొనుక్కుందామని ఒక 16 లక్షలు అప్పు చేశాడు. మరి వాడికి అప్పు వాడు బతుకున్నప్పుడు బ్యాంకుల చుట్టూ తిరిగి మరి ఏం పడ్డాడో బాధలు నాకు తెలియదు, కానీ వాడు చచ్చిపోయిన తర్వాత బాధలు మేం పడ్డామండి. 16 లక్షలు కట్టి బ్యాంకులో ఉన్న బంగారాన్ని మాకు ఇమ్మని అడిగితే 20 రోజులు బ్యాంకు వాళ్ళు వాళ్ళ కాళ్ళ చుట్టూ తిప్పుకున్నారండి. మేము డబ్బు కట్టినా మా బంగారం మాకు ఇవ్వటానికి 20 రోజులు వాళ్ళ కాళ్ళ చుట్టూ నా కూతుర్ని, అయ్యో భర్త చనిపోయినామే, ఇద్దరు బిడ్డల తల్లి అని ఆలోచించకుండా తిప్పారండి. మరి 10 లక్షల కోట్లు ఈ దొంగలకు ఎలాగిచ్చిందండి గవర్నమెంటు, బీజేపీ గవర్నమెంటు 10 లక్షల కోట్లు. మళ్ళా నీ రుణం చెల్లు, నువ్వు బ్యాంక్ యొక్క న్యాయ పైస కూడా కట్టకు, బ్యాంక్ కూడా ఎవడని అడిగితే చెప్పు, వాడిని ట్రాన్స్ఫర్ చేసేస్తామండి. ప్రభుత్వం ఆర్డర్ వేసిందండి, ప్రభుత్వం బడాచోరులు తిరుగుతున్నారండి కాలర్ ఎగరేసుకొని. మనం ఇలాగ అడుక్కున్నోళ్ళుగా రోడ్ల మీద తిరుగుతున్నామండి బ్యాంకు చుట్టూ. ఇదా పాలన? ఇది రామరాజ్య పాలన? మత ఛాందస్సవాదులను ప్రశ్నిస్తున్నాను. జై శ్రీరామని కొడుతున్నావు, అన్నంత వరకు చిత కొడుతున్నావు, చంపుతున్నావు. జై శ్రీరామ అన్నంత వరకు వాళ్ళని నానా ఇబ్బందులు పెడుతున్నావు, తగలబెడుతున్నావు. జై శ్రీరామ్ నేను నేర్చుకున్నాను, నా పాఠాలలో రాముడు గురించిన పాఠాలు కూడా చదువుకున్నాను, కృష్ణుడు గురించి పాఠాలు కూడా చదువు, అప్పుడు ఎడ్యుకేషన్లో ఉండేవండి వాళ్ళ పాఠాలు. ఒకే బాణం, ఒకే మాట, ఒకే భార్య. రాముడు గురించి అండి, జై, అలాంటి గొప్ప నాయకుడు ఉంటే జై, నేను జై అంటున్నాను, అలాంటి గొప్ప నాయకుడైతే జై. నువ్వు అతని పేరు చెప్పి వీణి చిత కొట్టేస్తున్నావేంటి, అతని పేరు చెప్పి ఇతను కొట్టేస్తున్నావేంటి? నిజంగా అతనే ఉంటే నీకు బాణాన్ని సంధించి నీ నల్ల గుండెల్లో దించేడా? మీరేం చేస్తున్నారో మీకు తెలుసా? కేవలము భారతావనిని హిందూ దేశంగా మార్చాలనే కేవలం ఒక మత సంబంధమైన వివాదాలను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రెచ్చగొట్టి అమాయకులైన హైందవ సోదరులను, అమాయకులైన క్రైస్తవ సోదరులను, అమాయకులైన ఇస్లాం సోదరులను వాళ్ళ మధ్య వివాదాలు రెచ్చగొట్టి చంపుకునేటట్టు చేస్తున్నారా మీరు? ఇది మీకు ధర్మమా? మీ రాముడు చెయ్యమన్నాడా దేనిని? తప్పర్రా, తప్పు చేస్తున్నారు వీరు. తప్పు చేస్తున్నారు కనుక మీకు నేను ఒక విషయం చెప్తాను, దెబ్బతింటారు. రాసుకోండి, తప్పు చేస్తున్నారు, దెబ్బతింటారు. కేవలం పాలిటిక్స్ కోసం, అధికారాల కోసం, కోటానుకోట్ల రూపాయల సంపాదనల కోసం ఎవరు తీసుకుపోతారండి? రాజారెడ్డి గారు సంపాదించారు కోట్లు కోట్లు, ఏదో కొంచెం ఆయన గర్భాన్ని పుట్టినందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనుభవించారు ఏదో కొంచెం, అతని కడుపును పుట్టినందుకు జగన్ పుట్టినప్పటికి ఆస్తులన్నీ సీజ్ చేసేసారు, ఏదో ఈయన దగ్గర ఉన్నంతవరకు ఈయన వాడుకుంటున్నాడు. అసలు ఇంతకీ ఈ కోటాను కోట్లు ఎవరు తీసుకుపోతారో ఎవరు చెప్పటం లేదు.
ఎవ్వరూ తీసుకుపోరు. మీరందరూ హ్యాండ్స్ అప్ అనుకొని పోవలసిందే పైకి. ఎందుకర్రా ఈ సంపాదన? ఎందుకు ఈ సంపాదన? ఎవరిని ఉద్ధరించటానికి? ఒక నాయకుడు అయితే దేశాన్ని ఉద్ధరించు, ఒక వ్యాపారి అయితే న్యాయాన్ని జరిగించు, ధర్మాన్ని జరిగించు, అక్రమాలు చెయ్యకు, రక్త తిలకాలు దిద్దించుకున్న రామారావు గారు నాలుగేళ్ల తర్వాత విశాఖపట్నం వస్తున్నారు. నేను ఎవరిని చూడడానికి రోడ్డు ఎక్కనండి? మన టీవీలో కనబడతాడు, ఫోటోల్లో కనబడతాడు, మళ్ళీ స్పెషల్గా ఏం కనబడతాడు? అక్కడ ఏదైనా వేరు రూపంలో కనబడతాడా? రోడ్లు ఎక్కను. ఎందుకు అక్కడ బార్ గేట్స్, పోలీసులు, ఓ జనం బారులు తీరి ఎందుకండి ఈ బారులు, ఎందుకండి ఈ బ్రాడ్ గేట్స్ కట్టారు ఇలాగా? ఓ విజిల్స్ వేసుకొని కారులు వచ్చేస్తుంటాయి, ముందు పెద్ద బోర ఊదుకొని పోలీసు వ్యాన్ వస్తుంది, దాని తర్వాత పోలీసులు ఓ వ్యానల్లో, ఆ మధ్యలో కనీసం ఒక 50 కార్లు ఉంటాయి. అందులో రామారావు గారు ఎక్కడున్నారో మనకు కనపడదు. ఆ తర్వాత మళ్ళా పోలీసులు, వ్యాన్లు బోర్లు, మళ్ళీ ఆ తర్వాత కారులు. ఇంతకీ రామారావు గారేరి ఆ కారుల్లో ఎక్కడో ఉన్నారు. మరి వీళ్ళందరూ ఎందుకు రోడ్డు ఎక్కారు? వాళ్ళని ఎందుకు రోడ్డు మీదకి వెళ్ళనివ్వటం లేదు? రామారావు గారి రక్తపు చుక్క కూడా నేల పడకుండా టైట్ సెక్యూరిటీ అట. అది రక్త తిలకాలు దిద్దించుకున్న రామారావు గారిది ఎంతమంది రక్తపు చుక్కలో బొట్లీనికి అమాయకులు ప్రజలు కోసుకొని రక్త తిలకాలు దిద్దారు. ఆయన రక్తపు చుక్క ఒక్కట కూడా బయటకు రాకుండా ఉండడానికట ఈ పోలీసులు, ఎస్కార్ట్లు, ఈ గన్మ్యాన్స్. అంటే ఆయన మనలాంటి మనిషి కాడా? మనలాంటి రక్తం కాదా ఆయనది? మన రక్తం కారబెట్టచ్చు, అతని రక్తం చుక్క పడకూడదు. ఆహా, యేసు ఒక మహానాయకుడు అని చెప్పడానికి బైబిల్లో వ్రాయబడిన ఒక మహత్తరమైన సంగతి మత్తయి సువార్త 22 అధ్యాయం చూడండి. ఆయన ప్రజలకు ప్రజల చేత పరిచారము చేయించుకునుటకు రాలేదు. 20వ వచనం మత్తయి సువార్త 20వ అధ్యాయం 27-28 మత్తయి సువార్త 20వ అధ్యాయం 27-28 అందరూ వినాలి. మతతత్వవేత్తలు అందరూ వినాలి. మత కల్లోలాలు సృష్టిస్తున్న వారందరూ వినాలి. క్రైస్తవ్యాన్ని అవమానించిన ప్రతి ఒక్కరూ వినాలి. మీలో ఎవడు గొప్పవాడుగా ఉండాలనుకుంటారో వాడు మీకు పరిచర్య చెయ్యాలి. అదేనండి ప్రారంభ ప్రజానాయకులు చేసిన పోరాటం. భారతదేశంలో ప్రారంభ ప్రజానాయకులు స్వాతంత్ర ఉద్యమం బ్రిటిష్ వాళ్ళతో, మీలో ఎవడు ముఖ్యుడై గొప్పవాడుగా ఉండాలనుకుంటాడో
వాడు ప్రజలకు దాసుడై ఉండాలి. అలాగే మనుష్య కుమారుడైన క్రీస్తు యేసు పరిచారము చేయించుకొనుటకు మనుషులందరి చేత సేవలు అందించుకోవటానికి గాని రక్త తిలకాలు దిద్దించుకోవటానికి గాని పోలీస్ ఎస్కార్ట్లకు గాని సెక్యూరిటీల కొరకు గాని ఆయన రాలేదు. గాని పరిచారము చేయుటకు ప్రజలకు పరిచారము చేయుటకు ప్రజలందరి కొరకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునే ఇచ్చుటకు వచ్చాడు. తన రక్తాన్ని ఒక చుక్క కూడా మిగల్చకుండా ప్రజల కొరకు కార్చాడు. ఈనాటి ప్రజానాయకులకు ఒక రక్తపు చుక్క పడకూడదు. మన స్వాతంత్ర సమర యోధులకు మాత్రం రక్తాలు కారినట్టుగా బ్రిటిష్ వాళ్ళు చేతిలో చావాలి. వాళ్ళెవరూ నాయకులుగా లేరిప్పుడు. ప్రజల రక్తాన్ని జలగల్లా పీల్చుకు తినే కొత్త ట్రెండ్ నాయకులు వచ్చి నాయకత్వం వచ్చింది. ప్రజల రక్తాన్ని పీల్చుకుతూ తాగుతున్నారండి. ఎవరు నిజమైన ప్రజాసేవకుడు? తండ్రి మాట విని రాజ్యాధికారాన్ని వదిలి అరణ్యానికి వెళ్ళిన రాముడు ఎంత గొప్పవాడని మీరు అనుకుంటున్నారో, పరలోకమందున కన్న తండ్రి మాట విని భూమి మీదికి వచ్చి ప్రజలందరి కొరకు ఒక రక్తపు చుక్క కూడా మిగిల్చుకోకుండా సిలువలో కార్చాడే యేసు మహనీయుడు కాదా? శకపురుషుడు కాదా? ఇద్దరూ తండ్రులకు కొడుకులే. మరి ఇతని క్యారెక్టర్ క్రైస్తవులలో లేదు, రాముడు క్యారెక్టర్ హిందువులలో లేదు. మత వాళ్ళ గురించి మాట్లాడుతున్నానండి. నా హైందవ సోదరుల గురించి నేను ఒక్క మాట మాట్లాడను. వాళ్ళందరూ భక్తి మర్యాదలు కలిగిన వాళ్ళు. భారతావనిలో ఉన్న హైందవ సోదరులందరూ భక్తి మర్యాదలు కలిగిన వారు. వాళ్ళు పూజించే రాముడు ఒక మహానాయకుడు. క్రీస్తు ఒక మహానీయుడు. ఆయన ప్రజల కొరకు రక్తము కార్చిన మహానాయకుడు. ఎందుకయ్యా ఆడిపోసుకుంటారు? క్రైస్తవులు రాముణ్ణండము తప్పే, హిందువులు యేసునండవు తప్పే, అల్లానండవు తప్పే. రాజ్యాంగంలో మత సంబంధమైన వివాదాలు లేవు. మీరు తీసుకొచ్చి పెడుతున్నారన్నీ. బుద్ధి తెచ్చుకోండి, మారండి. ఈ మెసేజ్ని యూట్యూబ్లో పెట్టండి. ఈ మెసేజ్ని యూట్యూబ్లో పెట్టండి. అనేక మంది వినాలి. ప్రజలను గొర్రెలు చేస్తున్నారు, అమాయకులను దోచుకుంటున్నారు, ఆకలి దప్పులతో చంపుతున్నారు. తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, ఉండడానికి గుడిసె లేక, పట్టెడు అన్నం కోసం అల్లాడిపోతున్న భారత జాతి ఎంత కృషించిపోతుందో నాయకులు చూడటం లేదు. ఎలక్షన్స్ వస్తున్నాయి. రాముడు లాంటి ఉత్తముని ఎన్నుకోండి, క్రీస్తు లాంటి మహానాయకుడిని ఎన్నుకోండి, అలాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళని ఎన్నుకోండి. దోపిడి దొంగలు ఎన్నుకోకండి, లంచగొండులు ఎన్నుకోకండి,
మీ ఓట్లకు నోట్లు ఇచ్చేవాళ్ళని ఎన్నుకోకండి, మారండర్రా, భారత చరిత్రను మార్చండర్రా. చివరగా ఒక సీనియర్ సిటిజన్ గారి ఇది నా ఆవేదన. నా భారతీయ సోదర సోదరీమణులందరకు నా విజ్ఞాపన.